ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మియాపూర్ నుంచి కాకినాడ వెళుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఖమ్మం జిల్లా నాయకన్గూడెం వద్ద కాలువలోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మరో 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. క్రేన్ల సాయంతో బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొకవైపు స్థానిక మత్స్యకారులు కూడా క్షతగాత్రులను బయటకు తీయడంలో సాయం అందించారు. క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కూడా కొంతమంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ బస్సును వెలికి తీసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ భూపాల్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. భూపాల్, అప్డేట్ ఏంటి? ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉంది కాలువ నుంచి బస్సును బయటకు తీసే ప్రక్రియ? ప్రతిభ, కాలువలో పడ్డ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి బయటికి వెలికి తీత కార్యక్రమం కొంత సద్దత నెలకొంది. అది కొంత తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రధానంగా బస్సు పెద్ద బస్సు కావడంతో దాని హైట్ ఎక్కువ, కాలువ హైట్ ఎక్కువగా ఉండటంతో ఇది బయటికి తీయటం కొంత కష్టతరంగా మారింది. 30 ఫీట్ల హైట్ లో రోడ్డు, అంటే కాలువ మొత్తం కూడా 30 ఫీట్లు ఉంది. 30 ఫీట్లు ఉండటంతో ఆ 30 ఫీట్ల పైకి బస్సుని పైనుంచి క్రేన్లతో తీయటం కొంత సమస్యాత్మకంగా మారింది. అయితే అది కుదరని పరిస్థితిలో దాని మీద క్రేన్ల మీద ఆశోలు వేసుకున్నారు. అదేవిధంగా అయితే ఇప్పుడు బస్సులో కింద నీళ్లలో దాదాపుగా బస్సు సగభాగానికి నీళ్లు వచ్చి ఉన్నాయి. కాబట్టి ఆ నీళ్లు ఎత్తివేసే కార్యక్రమాన్ని, అంటే ఆ ఫైర్ ఇంజన్లు పెట్టి ఆ నీళ్లను బయటికి తోడే కార్యక్రమాన్ని చేస్తున్నారు. గత కొద్దిగా 15 నిమిషాల నుండి ఆ కార్యక్రమం జరుగుతుంది. అయితే బస్సులో 4 మృతదేహాలు మేము చూశామని మత్స్యకారులు, అదేవిధంగా స్థానికులు చెప్తున్నారు. ఇంకా అంటే బయటికి కనబడే 4 మృతదేహాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇంకా లోపల చాలా మృతదేహాలు ఉండేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటివరకు మొత్తం మీద అంటే 5 మృతదేహాలు వెలికి తీయగా మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్సకు వెళ్తున్న సందర్భంలో చనిపోయిన పరిస్థితి. మొత్తం 6 మాత్రమే ఇప్పటి వరకు కూడా మృతదేహాలు లభించినట్లయింది. మిగతా దాదాపుగా 7 నుంచి 8 వరకు మృతదేహాలు లోపల ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మియాపూర్ నుంచి కాకినాడకి వెళ్తున్న ఈ బస్సు అంటే అర్ధరాత్రి వేళలో ఒక దురదృష్టము, అతి వేగము, రెండింటి వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ బస్సు కాలువలో దూసుకు వెళ్లే సమయంలోనే అక్కడే ఇంకో మరో యాక్సిడెంట్ జరిగింది. భారతీయ ట్రావెల్స్ కి సంబంధించిన ఒక బస్సు మరో బస్సును ఢీకొట్టడంతో ఈ రెండు రోడ్డు మీద నిలిచిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎదురుగా వస్తున్న, అంటే ఎదురుగా ఈ భారతీయ ట్రావెల్స్ రాజమండ్రి నుంచి మియాపూర్ వెళ్తుంది. మియాపూర్ కూకట్పల్లి, అంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి సంబంధించిన ఈ ట్రావెల్ బస్సు లైట్లు వేసి ఉండటంతో ఎదురుగా వస్తున్న అంటే ఈ యాత్రాజన్ వెహికల్ కూడా అటు హైదరాబాద్ మియాపూర్ నుంచి ఇటు వస్తున్న నేపథ్యంలో లైట్లు కరెక్ట్ గా ఏసంతో తనకు కనపడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అతివేగంగా ఉండటంతో పక్కకి రోడ్డుకు మళ్లించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ లోపు అందులోకి మొత్తం కూడా దూసుకుపోయిన పరిస్థితి. దూసుకుపోయి మొత్తం కూడా బస్సు పూర్తిగా రివర్స్ లో పట్టడంతో మృతుల సంఖ్య కానీ మిగతా కానీ బాగా ఎక్కువగా, మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఇక్కడ ప్రమాదం జరిగిన, గత 4 రోజుల క్రితం ఇక్కడ ప్రమాదం జరిగిన విషయం కూడా తెలిసింది. అప్పుడు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురిగాగా అప్పుడు ఒక బాబు మాత్రమే చనిపోయారు. అయితే అప్పుడు ఆ బస్సు స్లోగా లోపలికి వెళ్ళటం ద్వారా జరిగిన ప్రమాదం తక్కువ ప్రమాదం జరిగింది. అయితే ఇప్పుడు బస్సు వేగంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది. డ్రైవర్ కూడా గాయాలు కావడంతో అదేవిధంగా మొత్తం కూడా అంటే మొత్తం 29 నుంచి 30 మంది వరకు ఉండటం జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అయితే మొత్తం ఎంతమంది ఉన్నారు, మొత్తం దీని మీద ఒక స్పష్టత లేని పరిస్థితుంది. అయితే గాయపడిన వాళ్ళందరూ కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స పొందుతున్నారు. అయితే గాయపడిన వాళ్ళ పరిస్థితులు కూడా మరో 3 వరకు తీవ్ర స్థాయిలో ఉన్నట్లుగా చెప్తున్నారు ప్రతిభ. అయితే భూపాల్, ఇంకా లోపల బస్సు లోపల 7-8 మంది ఉండి ఉండొచ్చు అంటున్నారు కదా, వారిలో ఏ ఒక్కరు కూడా బతికే ఛాన్సెస్ లేవంటారా? ప్రతిభ, ఆ అవకాశం లేదు. ఎవరు కూడా బతికి ఉండటానికి అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే ఈ పైన ప్రమాదం జరిగిన, వాస్తవానికి ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరగవలసిందే. అయితే పైన బస్సు ప్రమాదం
బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన అంటే ఊరి ఆనుకునే ఉంటుంది ఈ కాలువ, నాయకనగూడెం ఊరిని ఆనుకునే ఈ కాలువ ఉంటుంది. ఈ కాలువ ఉన్న నేపథ్యంలో అక్కడే అదే సందర్భంలో అక్కడ కొంతమంది మత్స్యకారులు అదేవిధంగా గ్రామస్తులు అక్కడ గుమ్మిగూడి ఉన్నారు. ఈ బస్సు పడిన వెంటనే వీళ్ళే లోపలికి దిగి ఈ మత్స్యకారులు అదేవిధంగా కొంతమంది లోపలికి దిగి 17 మంది వరకు బయటికి లాగడం జరిగింది. వాళ్ళందరినీ అంటే ఆర్టీ బస్సు డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ కూడా గేట్ ముందు ఉంటే అతను బయటికి లాగడం జరిగింది. అదేవిధంగా ఈ బస్సు పెద్ద వాహనంగా కావటం అదేవిధంగా నీళ్ళల్లో ఇరుక్కోవడంతో డోర్లు తీయడానికి కూడా డోర్లు పూర్తిగా లాక్ అయిన పరిస్థితి ఏర్పడింది. ఆ డోర్లను పగలగొట్టడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక్క డోరు పగిలింది. అదేవిధంగా వెనక సామాగ్రి పెట్టుకునే ప్రాంతం నుంచి మొత్తం కూడా పగలగొట్టి లోపల నుంచి కొంతమంది తీయడానికి ప్రయత్నం చేశారు. అలా తీయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని దాదాపుగా 17 మంది కూడా బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ 17 మందిలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. అదే అయితే వీళ్ళని ఇమీడియట్ గా అటు కూసుమంచి, పాలేరు, ఖమ్మం ఈ ప్రాంతాల్లో చికిత్స చేస్తున్నారు. అయితే కూసుమంచి, పాలేరులో ప్రాథమిక చికిత్స చేసిన వాళ్ళు కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అయితే బస్సులో మాత్రం ఉన్న వాళ్ళు మాత్రం అంటే ఒకవేళ బస్సు పూర్తిగా రివర్స్ లో పడటం, రివర్స్ లో పడిన నేపథ్యంలో వీళ్ళందరూ రివర్స్ లో సగభాగం వరకు నీళ్లు రావడంతో అందులో ఎవరో బ్రతికి ఉండటానికి అవకాశం లేదని రెస్క్యూ ఆపరేషన్ ని అంటే తాత్కాలికంగా క్రేన్ల ద్వారా కానీ మిగతా అవకాశాలను ఉపయోగించుకుని వాళ్ళని బయటకు తీసే కార్యక్రమాన్ని నిలుపుదల చేశారు. అంటే బస్సుకి ఉండే అవకాశం లేదు కాబట్టి ముందుగా బస్సుని బయటకు తీయాలంటే నీళ్లను తోడే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ముందుగా క్రేన్ల ద్వారా బస్సును తీద్దామని ప్రయత్నం చేసినప్పటికీ బస్సు భారీ వాహనంగా ఉండటంతో ఇక్కడున్న ఈ సమీపంలో ఉన్న ఈ క్రేన్లకి అది మాత్రం సహకరించని పరిస్థితి ఏర్పడింది. అంటే తీయడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడంతో ఆ ఆలోచన విరమించుకునే ప్రస్తుతం బస్సు చుట్టూ ఉన్న నీళ్లను బయటకు తొలగిస్తూ అంటే వెల్డింగ్ ద్వారా బస్సుని అందరూ ఇంకా కొంత వెడల్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే తాత్కాలికంగా బస్సులో ఉన్న వాళ్ళని తీసే కార్యక్రమం అంటే బయట ఉన్న నీళ్లను తొలగించడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిభ, భూపాల్, ప్రయాణికుల వివరాలు ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది మనకి? ప్రయాణికుల వివరాలకు సంబంధించి ప్రమాదం జరిగిన సంఘటన అదేవిధంగా జరిగిందని వాళ్ళ యాత్రాజన్కి సంబంధించిన ట్రావెల్ యాజమాన్యానికి చెప్పారు. ఇది మియాపూర్ కేంద్రంగా నడుస్తున్న యాత్రాజన్ గా మనం గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది వాళ్ళకి సంబంధించి అంటే ఎవరైతే బుక్ ఇది యాత్రాజన్ ఆన్లైన్ బుకింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ ఆన్లైన్ బుకింగ్ లో ఎవరెవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలని హైదరాబాద్ లో తెలుసుకోమని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశించినట్లు ఈ జిల్లా అధికార యంత్రాంగం అక్కడికి సమాచారం ఇచ్చారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఎస్పీ కలెక్టర్ ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా చేయొచ్చు, వాళ్ళందరినీ ఏ విధంగా బయటకు తీయొచ్చు అనేది ఆలోచిస్తున్న పరిస్థితి. మరోవైపున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ ఘటనకు సంబంధించి వారికి ఇమ్మీడియట్ గా అంటే క్షతగాతులకి మెరుగైన వైద్యం లభించాలని కలెక్టర్ ని ఆదేశించారు. అదేవిధంగా అంటే ఈ వీళ్ళు గుర్తించే ప్రక్రియ కోసం కూడా శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ఎవరెవరు ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళ వివరాలు ఏంటి, అదేవిధంగా గాయపడ్డ వాళ్ళ వివరాలు ఏంటి, అంటే గాయపడ్డ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చెప్పలేని పరిస్థితులతో వాళ్ళ వివరాలు ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇక్కడ జిల్లా అధికారంతో చేస్తుంది. ప్రతిభ, భూపాల్, చనిపోయిన వారిలో కానీ క్షతగాత్రుల్లో కానీ మహిళలు ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు? విజువల్స్ లో మనం చూస్తున్న ఒక మహిళను ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు? మనకి చూస్తే విజువల్స్ లో వచ్చిన ఐదు విజువల్స్ లో ఆరుగురులో బయటకు వచ్చింది 4 మగవాళ్ళు ఉండగా లాస్ట్ రిజువల్స్ లో మనం చూస్తున్నాం అది ఒక మహిళది బయటకు తీసుకొచ్చారు. అయితే లోపల ఉన్న దాంట్లో దాదాపు ఇంకొక 3-4 మహిళలు ఉండవచ్చు అని తెలుస్తున్నారు. అయితే చిన్నపిల్లలు ఉన్నారా లేరా అనేది ఆడవాళ్ళు కూడా ఇంకా గుర్తించిన పరిస్థితి, ఆడవాళ్ళు కూడా గుర్తించలేకపోయారు. అయితే లోపల మాత్రం ఇంకా ఐదుగురు మృతదేహాలు మాత్రం మాకు కనిపిస్తున్నాయని ఇక్కడ జాలర్లు మనకి చెప్పిన పరిస్థితి. అదే విషయాన్ని వాళ్ళు కూడా మన మీడియా ముందు చెప్పారు. ఒక 5 మృతదేహాలు మాత్రం కనపడుతున్నాయి. వాళ్ళు ఎవరెవరు ఉన్నారని మాత్రం ఇంకా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే మహిళలు ఎంతమంది, అదేవిధంగా పురుషులు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది, ఇది అంటే ఇది గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ మాత్రం ఒక మహిళ ఉంది, మిగతా వాళ్ళు 4 మగవాళ్ళు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రతిభ, ప్రస్తుతం అక్కడ బస్సును వెలికి తీయడానికి ఇంకా పెద్ద పెద్ద క్రేన్స్ అవసరం అవుతుంది అని అన్నారు కదా, దానికి సంబంధించి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంకా ఎంతసేపట్లో మనకి పూర్తి సమాచారం అందుతుంది? ప్రతిభ, ఈ బస్సును వెలికి తీయడానికి బిగ్ క్రేన్స్ కావాల్సింది. అంటే 30 ఫీట్ల హైట్ లో నాగార్జున సార్ కాలువ ఉండటం వల్ల కాలువ రోడ్డు 30 ఫీట్ల హైట్ లో ఉంది కాబట్టి మొత్తం కూడా అంటే అక్కడ అనుకూలమైన పరిస్థితి, క్రేన్ పెట్టడానికి కూడా అనుకూలమైన పరిస్థితి లేదు. అటువైపు ఇటువైపు ప్రధాన రహదారి, అదేవిధంగా అటువైపు చిన్న
రోడ్డు ఉంటుంది. దీంట్లో క్రేన్ కంట్రోల్ తప్పితే క్రేన్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో అంటే అందులో ఎవరు మనుషులు బతికి ఉన్నారనే నమ్మకాలు ఎవరికి లేకపోయినందువల్ల ఈ నేపథ్యంలో క్రేన్ల ప్రక్రియను నిలిపివేశారు. అయితే ఇప్పుడు మాన్యువల్ గా సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అంటే ఇక్కడ కింద ఉన్న వాటర్ మొత్తం వెలికదీసి బస్సుని ఇంకా కొంతమేరకు అంటే డోర్లని పగలగొట్టేందుకోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి జరుగుతుంది. అయితే దానికి కొంత బ్రేక్ వచ్చింది. ఇంకా కొద్దిసేపట్లో ఈ ప్రక్రియ అంటే బస్సు చుట్టూ నీళ్లున్నా ఆ నీళ్లను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిభ, థ్యాంక్ యూ. భూపాల్. ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో బస్సు కాలువలకు దూసుకుపోయిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన సత్యనారాయణ, కాకినాడకు చెందిన లక్ష్మీనారాయణ, కాకినాడ సమీపంలోని కోరుట్లకు చెందిన చేతన్, ద్రాక్షారామానికి చెందిన తండ్రి కొడుకులు బాలకృష్ణ, భాస్కర్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన చేతన్, మహబూబ్ నగర్ నుంచి కాకినాడ వెళుతున్న మహేష్ అనే వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.